ముంగమూరి దేవదాస్ అయ్య గారు అడిగితే దయ్యాన్నైనా అందుబాటులో తెచ్చిపెట్టాడు దేవుడు. ఒకడు నమ్మడో, నాకు అనవసరం వాడు నమ్మినా నమ్మపోయి నేను నమ్ముతా. ఒక యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యగారు నాకు కోరిక ఉందండి అన్నాడట. ఏమిటి నాయన అంటే, దయ్యాన్ని ఒక్కసారి చూడాలని ఉందండి అన్నాడు. ఇదేమి కోరిక అలా ఆయన ఏమిటి అన్నాడు. దయ్యాన్ని ఒక్కసారి చూడాలని ఉందయ్యా అన్నాడు. సరే సాయంత్రం రాపు అని పంపించాడు. సాయంత్రం వచ్చాడు. వస్తే ఆయన ఎదుర్కొన్నాడు పెద్ద ఆయన్ని. ఈ అబ్బాయి ఆయన దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆయనకి, అయ్యా నేను పొద్దున వచ్చాను, ఇలా అడిగాను, మీరు మరి సాయంత్రం రమ్మన్నారని, ఇవన్నీ చెబుదామని ఆయన దగ్గరికి పోయాడు. అబ్బాయి నువ్వు చెప్పున్నది ఏదో తర్వాత చెబుతూ కానీ అది ఆమె వెళుతుంది రోడ్డు మీద, ఒకరు పిలువు అన్నాడట. నేను పిలుస్తున్నాను అని పిలువు అన్నాడట. అయ్యగారు చెప్పాడు కదా, ముందు అది వినాలి కదా. నేను దయ్యాన్ని చూపిమని వస్తే ఈయన నాకు ఇంకో పని చెప్పాడే అని అనుకుని, సరే ఆమెను పిలుచుకొద్దాం, ఆ తర్వాత చెబుదాంలే మన స్టోరీ అనుకుని ఆ పొయ్యి ఆమె వెంట పరిగెత్తడం మొదలుపెట్టి ఆమె నడుస్తానే పోతుంది, నేనే పరిగెత్తుతున్నాను. కేకేస్తున్నాడు ఆ మనిషి వెనక్కి తిరగట్ల పరిగెత్తుతున్నాడు. ఎంత పరిగెత్తినా ఇక్కడ నుంచి ఆ ఉన్న కాడికి పరిగెత్తి అక్కడ నుంచి మళ్ళీ అంత దూరం కనపడుతుంది, అక్కడ దాకా పరిగెత్తి మళ్ళీ అంత దూరం. అరే నేను పరిగెత్తుతున్నా, ఆమె నడుస్తుంది, నాకేం చెమటలు పోస్తున్నాయి. చాలా దూరం పరిగెత్తాడు పాపం. ఎంత పరిగెత్తి కూడా అందుకోలేకపోయి విసుగు పుట్టి, ఎవరు చెవిటి మనిషిలాగా ఉంది, ఎంత పిలిచినా ఆగట్లేదు, పోతానే ఉంది అని విసుగు పుట్టి, పో పనికి మాలేదని ఎంత పిలిచినా నువ్వు బాలకెట్లేదు అనుకున్నాడు. వెనక్కి వచ్చేసాడు, వెనక్కి వచ్చి నిలబడ్డాడు. ఏదామని విలోమన్నా పిలిచిరాలేదు ఏందన్న, ఆమె చెవిటి మనిషిలాగా ఉంది అయ్యగారు, ఎంత పిలిచినా పలకట్లేదు, పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను, అసలు ఏంది ఆమె చిన్నగా నడుస్తున్నట్టు ఉంది, అంత స్పీడ్ వెళ్ళిపోతుంది, నాకు అందలేదన్నాడట. సరే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పన్నాడంట. ఎందుకంటే పొద్దున మిమ్మల్ని అడిగాను ఒకసారి దయ్యాన్ని చూపించమని, అది చూద్దామని వచ్చాను అయ్యగారు అంటే, ఇప్పుడు దాకా నువ్వు పరిగెత్తింది దాని వెంటే రయ్యా అన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక, అబ్బాయి ఇప్పుడు దాకా నువ్వు పరిగెత్తింది దాని వెంటే. ఇక సౌండ్ ఉంటుందా? ఏందయ్య గారు చూడటం కాదు నాయన, దాని వెంట పిలుస్తూ పరిగెత్తావు అదే అన్నాడట. అప్పుడు ఇక ఇంకొంచెం ఎక్కువైపోయి ఉంటుంది చెమట నాకు తెలిసి. పరిగెత్తిన దానికి డబుల్ అయింది. నేను చూపిమ్మని అడిగితే దాని వెంట పరిగెత్తేటట్టు చేశాడు. ఇక కొంతమంది నమ్మకపోవచ్చు, నాకు అనవసరం, నేను నమ్ముతా. తన దాసుడు కోరితే దేవుడు కృపగలవాడు, ఏదైనా చేయగలడు.